విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన యువ గర్జనలో భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ కన్వీనర్ సందీప్ పంచకర్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా జింగ్ గేట్ నుంచి గాజువాక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో యువత పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మదర్ థెరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో సందీప్ పంచకర్ల మాట్లాడుతూ యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది ఒక్క పవన్ కళ్యాణే అని పేర్కొన్నారు. యువతకు కావలసింది 25 కేజీల బియ్యం కాదని 25 కేజీల భవిష్యత్తని తెలిపారు. ప్రజల శ్రేయస్సుకై తప్పించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రానున్న ఎన్నికల్లో గెలిపించడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం నాయకులు పివి సురేష్, పైల రామకృష్ణ, రంగారావు, అధిక సంఖ్యలో జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ లేదంటే కనుక ఈరోజు చేసిన వాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారో 2000 తర్వాత, మనకి 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు ఓటు హక్కు వినియోగించబడుతున్నారు. సో అలా మన రాష్ట్రం, ఈ దేశం మొత్తం తీసుకుంటే జరిగిన పాత ఎలక్షన్లో కూడా లేదంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో కూడా చాలా ఎలక్షన్లో కొన్ని లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం ఓటర్స్ అనేవాళ్ళు. ఇక్కడ ఎంతమంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు? మీ ఓటర్కి ఎంతమంది ఫస్ట్ టైం అయిపోతున్నారు? ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ దాదాపు సభ స్టేజ్ మీద ఉన్నాడు తప్ప మిగతా కింద యూత్ అంతా కూడా ఫస్ట్ టైం ఓటర్సే. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక నాయకుడు మన 25 కేజీల భవిష్యత్తు నా ఇవ్వబోయే నాయకుడి కోసం మీరు ఎంతవరకు ఫైట్ చేయాలి, ఎంతవరకు తెగించాలి? చివరి మన ప్రాణం ఉన్న చివరి మన ఆఖరి శ్వాస వరకు తెగించాలి. కానీ మనం ఏదైతే అరుస్తున్నామో, సీఎం అని అరుస్తున్నామో, మా అది అరవాలంటే ఒక అర్హత ఉండాలి మనకి. ఆ అర్హత ఏంటంటే, మన ఓటుతో పాటు ఒక 10 మంది ఓట్లు మనం వేయించగలగాలి. కానీ ఎలక్షన్ రోజు ఒక్కరోజు 12 గంటలు ఉంటుంది. ఆ 12 గంటలు మీకు కొద్దినంతసేపు గంటకు ఒకరితో ఓటు వేయించాలి మన జనసేనకి. అప్పుడు నిజంగా మనం అరవక్కర్లా, దేశం మొత్తం అంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు లేదంటే నెక్స్ట్ రాబోయే తరానికి పీఎం అవుతారని చెప్పి 90 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అప్పు చెప్తే ఇప్పుడు 2,30,000 కోట్లు అప్పు చేశారు. అంటే 140,000 కోట్లు అప్పు చేశారు. 70 సంవత్సరానికి 90,000 కోట్లు అప్పు అయితే 5 సంవత్సరానికి 140,000 కోట్లు అప్పు చేశారు. ఏదో ఉత్తరించినట్టు ఈ నాయకులు అందరూ చెప్తున్నారు. ఏంటి పెన్షన్ 2,000 ఇస్తున్నాం, అంతకన్నా దాని అంటే మన యువత భవిష్యత్తు గాఢంగా చూసేస్తున్నారు. సీఎం సీట్లో కూర్చోవాలి, అదే మన ఆకాంక్ష. దానికి మనం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి.